ఒకసారి మేడం దగ్గర నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ ప్రధానమైనటువంటి వార్తలు ఒకటి యాభై రెండు మార్కులు వచ్చిన అర్హులే అని చెప్పేసి అంటే కానిస్టేబుల్ పరీక్ష డ్రగ్స్ ఇదే ఇవే ప్రధానమైనటువంటి వార్తలు ఒక్కొక్క వార్త చూడు ఎంత స్పేస్ ఇచ్చిందన్న రెండు శుభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం అది ఐదో పేజా ఆరో పేజా మరి మూడు పేజా మూడు మూడుకు వచ్చింది శ్రీ శుభగుతనామ సంవత్సరం దక్షిణాయనం వర్షగుతువు శ్రావణ మాసం కృష్ణపక్షం తిది తదియ రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు నక్షత్రం పూర్వభాద్ర రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు వజ్రం లేదు రాహుకాలం సాయంత్రం ఐదు గంటల ఆరు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల నలభై ఒక నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల వరకు అమృతకాలం పగలు రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి పగలు మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉందంట ఇది ప్రధానమైనటువంటి వార్త మోదీ ప్రైవేటు పాలన ఆస్తుల అమ్మకానికి అధికారం అన్నట్టు తీరు ఎనిమిది ఏళ్లలో వంద కంపెనీలు ప్రైవేట్ పరం లాభాల్లో ఉన్న సంస్థలు కార్పొరేట్ చేతుల్లోకి లు గ్రామీణ బ్యాంకులపై కన్ను పోస్ట్ డబ్బాను ప్రైవేట్ చేతుల్లో పెట్టే ఎత్తులు అన్యాక్రాంతం అవుతున్న ప్రజల సంపద ప్రజల సంపద అన్యాక్రాంతం అవుతుంది ఆయన దుబాయ్ గిబాయ్ పోతే పదమూడు కోట్ల రూపాయలే రూపాయలు అట్లా బయట వస్తే పేదల సంక్షేమంపై ఎందుకంత అక్కసు ఎవరికి ఈ వాళ్ళ అదే అంటున్నా గర్భిణులకు బతుకమ్మ కానుక కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఇందాక మరి ఏ కిట్ మరి ప్రజలు చెప్తారు స్పష్టంగా చెప్పి ఎట్లాంటి వస్తువులు పెట్టాలను ఎత్తిపోతల పథకం కిట్ ఇవ్వాలంటున్నారు అవును ఎక్కడిస్తారట విలువ న్యూట్రిషన్ కిట్ తొమ్మిది జిల్లాలో లక్ష యాభై వేల మందికి ప్రయోజనం అంట కిట్ విలువ రెండు వేలు ఒక్కొక్కరికి రెండు కిట్లు ఇకపై వైద్య పరికరాలకు వేగంగా మరమ్మత్తులు అమల్లోకి పరికరాల నిర్వహణ పాలసీ ప్రత్యేకంగా యూనిట్ కాల్ సెంటర్ ఫోటోలు ఫిర్యాదుల కాల్ సెంటర్ ఇవి అది అదివద్దు అది మాత్రం ఒక కాల్ సెంటర్ అని ఒక నెంబర్ అయితే ఇచ్చిండు ఇక వాయుగుండంగా అల్పపీడనం తెలంగాణకు తప్పిన ముప్పు నేడు పలు జిల్లాలో వర్షాలు ప్రమాద పట అంచున ప్రజాస్వామ్యం మోదీ సర్కార్పై పదకొండు విపక్ష పార్టీల యుద్ధ బేరి ఈవీఎంలు డబ్బు దుర్వినియోగంపై కన్నీర మీడియాను వాడుకు ఆగ్రహం కేంద్రంపై పోరాడాలని మూడు తీర్మానాలు ఏకగ్రీయంగా ఆమోదించిన విపక్షాలు మీడియాను ఆడుకునే వాడుకునేది ఆడుకునేది ఎవరో స్పష్టంగా తెలుసు ఇక్కడ డ్రోన్ వ్యవసాయం సాగులో డ్రోన్ల వాడకానికి ప్రోత్సాహం తొలుత కేవికేలు ప్రయోగ కేంద్రాలకు అనంతపురం అనంతరం రైతులకు స్వయం సహాయక గ్రూపులకు ఇస్తారంట ఈ చుడు సార్ సచ్చుడు కానీ అని ఎనభై ఏడు లక్షల ఎకరాల కోత నిలటితో పోల్చి తగ్గిన వరి సాగు కేంద్రవత్తిడే కాలం ఒత్తిడి కాదు వరేస్తూ గురే దుర్మార్గుడు ఎవరు అది తెలియాలి కదా కథ